మన ఏపీజే అబ్దుల్ కలాం గారు పెద్దలు చెప్పినట్లుగా తమిళనాడులోని రామేశ్వరం అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి భారత మొదటి పౌరుడిగా మరి బాధ్యతలు కూడా కొనసాగించారు. మరి దేశంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి ఒక మానవతావాది, ఒక గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు వివిధ రంగాల్లో, రక్షణ రంగంలో కానీ, సైంటిస్టుగా ఇతర రంగాల్లో అనేక సేవలు అందించారు. వారి సేవలు ఈ దేశానికి, ప్రపంచానికి తెలుసు. మరి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితాన్ని నేటి యువతరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారు అయోహితుడైనప్పటికీ అబ్దుల్ కలాం గారు మరి నిరాడంబర జీవితాన్ని గడిపే దాంట్లో కానీ, భారత రాష్ట్రపతిగా, భారత మొదటి పౌరుడిగా ఉన్న కాలంలో కూడా, సైంటిస్ట్గా ఉన్నా కూడా, ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో కానీ, అదేవిధంగా సైంటిస్ట్గా ఉన్నా కూడా ఎక్కడ కూడా వారు సామాన్య వ్యక్తిగా, సామాన్య జన్మలో కలిసిపోయే వ్యక్తిగా వారి జీవితాన్ని గడిపారు. ఆయన ఈ లోకం వీడే నాటికి వారికి ఉన్నటువంటి ఆస్తి 4 జతల బట్టలు, పుస్తకాలు వారి జీవిత, మరి అబ్దుల్ కలాం గారి జీవితంగా ఈ సందర్భంగా నేను కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డిఆర్డిఎల్కి సంబంధించి వారి పేరు పెట్టాలని మంచి ప్రతిపాదన చేసినారు, వారి దాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్నటువంటి మరి మెట్రో రైలు కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు కూడా పెట్టాలని చెప్పేసి కూడా నేను మరి ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఏపీజే అబ్దుల్ కలాం గారు అకాల మరణం పట్ల సంతాపాన్ని తెలియపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ